లింగరాజ్ పల్లెలు పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ్యా ఎంత దానగుణం. యదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా కిటి అయ్యగారి పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దాని బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటదే. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా సుబ్బులు గాని తెచ్చావండి. ఎరా ఏమంటున్నాడు? ఇంకా కూతనాడా? కూతనాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఎరా ఊర్లో నా గురించి ఏదో కూతనావంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోత ఊరుకోలేను, అందుకే అందరికి చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు ఓడివా లేకపోతే లాయర్ ఓడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. యాదవ్ నా శాతకాన పని చేయించాడు. గుయ్యి రెడీయా? రెడీగా ఉందయ్యా. ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించనరా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి నువ్వు నాతో మాట్లాడుకో పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను. ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6000కి అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5000కి ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా అమ్మా నాకు సిగ్గులేదు అంటే నువ్వు నాకు సిగ్గులేదు అంటావు? ఇన్ని సార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5000కి అమ్మేశా అని చెబుతున్నాడు. యాదవ్వా. ఏ సరోజా. ఏనానా మీరు 5000 తీసురా. ఎస్ సార్ రోజా. 5000 5000 మాత్రమే. ఏంట్రా అన్నో? ఏలేదు 5500 తెస్తున్నామో 5000 తెమ్మంటున్నా. ఎంత వస్తుంది తింగరదట ఏమన్నా? ఇదిగో నాన్న ఇవ్వు. రే మ్యాటర్ ఏంటి, బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రే అబ్బా మళ్ళీ మోటార్ గానీ అమ్మేవనుకో నా చేతిలో చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి, ఇదప్ప పొలం అమ్మేత. నువ్వు ఈజీలే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్యి బాబు తెగింది, అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అత్త ఇంటికి వెళ్దాం కదా, గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టిస్తావా? చూడు ఫేస్ ఎలాగైందో. నీ అదో మొక్కనికి ఆమర ఒకటి చిన్న ఘాటే కదా, 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోళ్ళరా? పూతన్నాను ప్రెసిడెంట్ గారు తోడకర్తం పెట్టావా? అలాగే రా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కన కంట మోసాలు తెచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు, అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు, 60 కిలో అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడుముకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండా వచ్చాయా? అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? మీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడ్లో ఉన్నప్పుడు నిజాలు కక్కిస్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. ఒసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుంకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరేటి? సీను. ఎవడో పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు,
నేను గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నాను యాదవన్నార యాదవల్ని అయినా యాదవల్ని యాదవల్ని చేయడం గణకార్యమే ఏంటి ఏంటి ప్రెసిడెంట్ గారు రాజోలు వెళ్తున్నాను బలానగాను నాటు ముందు కావాలా పంకజం ఫైట్ జాగృత ఈ మధ్య నీకు పకపకలు ఫైట్ జారడాలు ఎక్కువైపోయాయి ఒళ్ళు అదుపులో పెట్టుకో అయ్య గారు ఆ అబ్బాయి గారు ఫోన్ చేశారండి మళ్ళీ గంటకు ఫోన్ చేస్తున్నారు సరే సరే నువ్వు అరే మన సీన్ కడకండిరా ఏంట్రా బండి కేర మనందరం బడి దగ్గర దిగిపోతాం సీను ఏం చదువుకుంటున్నారురా మూడో తరగతి సీను నాలుగో తరగతి సీను ఎందుకు వచ్చిన చదువురా శుభ్రంగా ఆడుకోక గోలీలాటం వచ్చా ఓ గూటి బిల్లాటం కూడా వచ్చు మరి ఇంకెందుకురా చదువులు ఎల్లండి ఆడుకోని దూకనా మరి చదువు చదువే ఉందిరా చదువు పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు పెద్దవాళ్ళైనాక ఎట్టకు గోలీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా ఇప్పుడు నాకు ఆడాలనుంది ఆడగలనా దూకనా बाहुबली लक्षण मन चदी आनंद Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.